నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు పీవీఆర్ వెల్త్ మేనేజ్మెంట్ నుంచి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సుందర్రామ్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్, సుందర్రామ్ గారు. నమస్తే అండి. సుందర్రామ్ గారు, సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే సొంత ఇల్లు కట్టుకోవడం కానీ. అయితే ఇలాంటి డిస్కషన్ ఒకటి వచ్చినప్పుడు, సొంత ఇల్లు కట్టుకోవాలా లేదంటే కొనుక్కోవాలా, ఇలాంటి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చెప్తుంటారంటే సొంత ఇల్లు కొనుక్కోవడం మంచిదంటారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే లేదు, అసలు సొంత ఇల్లే కొనుక్కోకూడదు, ఒక రెంట్ ఇంట్లో ఉండడం మంచిది అంటారు. సో ఇటువంటి రకరకాల క్లారిటీస్ మిస్ అవుతుంటాయి చాలామందికి. మరి అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ చేస్తారంటారు? చాలా కరెక్ట్ విషయం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే సొంత ఇంటి కళ అనేది నిజంగా అది చాలా సెంటిమెంటల్ అండ్ వెరీ ఎమోషనల్ ఇదన్నమాట ఇష్యూ. అది ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఎమోషనల్ డ్రీమ్, ఒక సెంటిమెంటల్గా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు అనేది ఉండాలి. మోర్ సో మీరు ఇవాళ రేపు చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఇల్లు అనేది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఒక 30 ఏళ్ళ వాళ్ళు కూడా ఇవాళ రేపు ఒక ఇల్లు కొనుక్కోండి. అదే ఒక 30 ఏళ్ల క్రితం మనం చూసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఇల్లు అనేది ప్లాన్ చేసేది ఎప్పుడు చేసేవాళ్ళు? ఎందుకంటే బ్యాంక్ లోన్స్ ఇంత లిబరల్గా ఇచ్చేవాళ్ళు కాదు అప్పట్లో. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. అండ్ వాళ్ళు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నప్పుడు, లేదంటే రిటైర్ అయిన తర్వాత ఐదు రిటైర్మెంట్కి 5-6 ఏళ్ళ ముందు కొనుక్కునేవాళ్ళు, రిటైరింగ్ డబ్బులతో అది తీర్చేసేవాళ్ళు, వాళ్ళకు సొంత ఇల్లు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ కూడా బాగా లిబరల్గా అందరికీ లోన్స్ ఇస్తున్నాయి, హౌసింగ్ లోన్స్ అందులో. సో ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ ఒక ఇల్లు అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. డెఫినెట్గా ఇదివరకు ఎలా ఉండేదంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనేది, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఫస్ట్ ఇల్లు కట్టు, తర్వాత పెళ్లి చేసుకుని. ఇక్కడ మ్యారేజ్కి కూడా ఇల్లు అనేది ఒక బేస్ అయిపోయింది చాలా మటుకు. అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. దాంట్లో తీసుకున్నప్పుడు రీపేమెంట్ వచ్చేటప్పటికి ఇబ్బంది పడకుండా ఎప్పుడైనా మనకు ప్రెషర్ ఉండకూడదు. రీపేమెంట్ అనేది ప్రెషర్గా ఉండాలి, కానీ అది ప్రెషర్గా ఫీల్ అవ్వకూడదు. ప్లెజర్గా ఉండాలి కానీ ప్రెషర్ ఉండదు. చాలా మంచి మాట చెప్పారు అసలు. ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ కమిట్మెంట్ కాదు. మీకు హోమ్ లోన్ అనేది ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ఉంటుంది. సో మనకి అది ప్లెజర్గా వెళ్ళిపోవాలి, ప్రాపర్ ప్లానింగ్ తోటి వెళ్ళాలి. ప్రాపర్ ప్లానింగ్ తోటి వెళ్ళేది కూడా ఎలా వెళ్ళాలంటే, ఇప్పుడు మనం హోమ్ లోన్ రీపేమెంట్ ఎలా ఉండాలి ఫస్ట్ చూసుకోవాలి. బేసిక్గా హోమ్ లోన్ తీసుకునేటప్పుడు జనాలు చేసే చాలా తప్పులు ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే, నేను ఈ హోమ్ లోన్ ఎట్లయినా సరే 10 ఏళ్లలో కట్టేస్తాను, త్వరగా కట్టేయాలి 15 ఏళ్లలో కట్టేయాలి, అలా కట్టుకోకూడదు. మేజర్గా వీళ్ళకి ఎంతైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళంత మ్యాక్సిమం లోన్ తీసుకోవాలి. టర్మ్ వచ్చేసి మ్యాక్సిమం టర్మ్ వీళ్ళకి ఎలిజిబిలిటీ ఎంత ఉందో అంత ఎలిజిబిలిటీ తీసుకుంటే వీళ్ళకి రీపేమెంట్లో ఎవ్రీ మంత్ ఆన్ మంత్ వీళ్ళకి ఏదైతే రీపేమెంట్ చేయాలో దాని ప్రెషర్ ఉండదు వీళ్ళకి. ఓకే ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. సో టెన్యూర్ పెంచుకోవాలంటారు. టెన్యూర్ మ్యాక్సిమం బ్యాంక్ వాళ్ళు ఎంత టెన్యూర్ ఇస్తారో అంత టెన్యూర్ కట్టుకుంటూ పోవాలంటారు. మీరు కట్టుకుంటూ పోమని అంత టెన్యూర్ తీసుకోండి, తీసుకోవాలి. రైట్ రైట్, మీరు రీపే చేయండి, 10 ఏళ్ళకి రీపే చేయండి. బ్యాంక్ వాడికి మేము 10 ఏళ్ళకి తీసుకున్నాం, మీరు 2 ఏళ్ళకి కడతామని డబ్బులు తీసుకుంటారు, అదే ఇబ్బంది లేదు. కానీ టెన్యూర్ ఎప్పుడైతే మీరు ఎక్కువ పెట్టుకుంటారో మీకు ఎవ్రీ మంత్ మీకు రీపేమెంట్ ప్రెషర్ ఉండదు. అవునవును, దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మనం పొరపాటు చేయకుండా మాక్సిమం టెన్యూర్ పెట్టుకునే ప్లాన్ ఉండాలి. ప్లస్ దాని తర్వాత రీపేమెంట్లో కూడా రకరకాల ప్లాన్స్ ఉంటాయి. మమ్మల్ని కాంటాక్ట్ అయితే కనుక మేము ఎట్లా చేయాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఏదో మనం ఏమంటే ఇట్లా ఒక ఎక్సెల్ షీట్లో నేను వేసేసి చెప్పేస్తే అది అర్థం కాదు, అది జనరలైజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఎట్ వాట్ కాస్ట్ మనం చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇల్లు సెంటిమెంటల్గా ఎమోషనల్గా వెరీ ఇంపార్టెంట్. రీపేమెంట్ కరెక్ట్గా కట్టాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం మిగతా మన గోల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎఫెక్ట్ కాకుండా ఉండాలి. మిగతా గోల్స్ కూడా డిస్టర్బ్ కాకూడదు ఈ ఒక్క లోన్ రీపేమెంట్ విషయంగా. అట్ వాట్ కాస్ట్ అంటే మిగతా గోల్స్, అట్ ద కాస్ట్ ఆఫ్ మిగతా గోల్స్ కాకుండా అన్ని గోల్స్ కూడా మనం అచీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎలా చేయాలి అనేటప్పటికీ అది పర్సనలైజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు మీది ఒక రకంగా ఉంటుంది, ఆయనది ఒక రకంగా ఉంటుంది, నాది ఒక రకంగా ఉంటుంది. సో 1-to-1 కూర్చొని మాట్లాడి, సార్ నాకు ఈ గోల్స్ ఉన్నాయి. ఇప్పుడు 8 ఇయర్ ఇప్పుడు ఒక పాపకు 10 ఏళ్ళు ఉందనుకోండి, ఆ గోల్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు 1 ఇయర్ పాప ఉందనుకోండి, ఆ పాపకు గోల్ వేరేగా ఉంటుంది. అవునవును, సో అలా చేసుకోవాలి. సుందర్రామ్ గారు, మరి ఈ రీపేమెంట్ విషయంలో అసలు ఎన్ని రకాల రీపేమెంట్స్ అనేవి ఉంటాయంటారు, అండ్ వాటిని మనం ఏ విధంగా పిక్ చేసుకోవాలి ఆ సరైన ఆ రీపేమెంట్ మోడ్ని? రీపేమెంట్ ఇప్పుడు ఎట్లా సెట్ చేసుకోవచ్చు అంటేనండి, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు
ఇప్పుడు మీరు ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉంటారు కదా, ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు ఎవ్రీ ఇయర్ టాప్అప్ అనేది ఉంటుంది. టాప్అప్ అంటే ఇప్పుడు ఎప్పుడు మనం సపోజ్ మంత్లీ ఒక 20,000 కడుతున్నాం అనుకోండి, ఎవ్రీ ఇయర్ కనుక మనం 10% టాప్అప్ పెంచితే అంటే ఈ ఏడాది మనం 20,000 కడతాం, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 22,000 కడతాం, ఆ పై ఇయర్ వచ్చేసి 24,000 కడతాం. ఇలా కడుతూ పోతే మన హోమ్ లోన్ ఎగ్జాక్ట్లీ 9 ఇయర్ 6 మంత్స్ లోనే క్లియర్ అయిపోతుంది. ఓకే ఓకే, అదొక పద్ధతి కదా. ఎస్ ఎస్ ఎస్. సెకండ్ది, ఎవ్రీ ఇయర్ మనకు బోనస్సో లేకపోతే మనకు ఇన్సెంటివో లేకపోతే మనకు ఒక లంసంగా కట్టేది ఉంటుంది. ఒక లంసం కింద కడుతున్నాం అనుకోండి, అదొక పద్ధతిగా ఉంటుంది. లేదు ఇంకో పద్ధతిలో కూడా కట్టుకోవచ్చు. లేదండి అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒక హాఫ్ ఇన్స్టాల్మెంట్ మనం కట్టుకోవాలి. సపోజ్ ఒక 20,000 కడుతున్నాం అనుకోండి, 6 నెలలకు ఒకసారి 10,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టుకోవాలి. ఓకే, అలా కట్టుకున్నా కూడా మనకు త్వరగా ఇది అవుతుంది. ఇవి కాకుండా కూడా ఈ హోమ్ లోన్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేసి, ఎగ్జాక్ట్లీ ఈ హోమ్ లోన్కి ఇంత పర్సంటేజ్ ఉంటుంది, అంత పర్సంటేజ్ ఫిక్స్ చేసి ఈ లోన్ ఇట్లా క్లియర్ చేయకుండా దాన్నే కనుక మనం మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక హోమ్ లోన్తో పాటు మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, అండ్ చాలా త్వరగా కూడా మనకు క్లోజ్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ హోమ్ లోన్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 2%, ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక 50 లక్షల రూపాయలు మన హోమ్ లోన్ అనుకోండి, దాంట్లో 2% అంటే ఒక 10,000 రూపీస్ మనం ఎస్ఐపి చేసాం అనుకోండి, ఒక 10 ఇయర్స్ పాటు మనం ఎంత కడతాము, క్లోజ్ టు అరౌండ్ 12 లాక్స్ కడతాం ఎస్ఐపి. దాని రిటర్న్ వచ్చి మీకు ఒక 60-70 లాక్స్ వస్తుంది. ఓకే, ఈజీగా కాంపౌండింగ్, కాంపౌండింగ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్, సిఏజీఆర్ మీకు ఒక 60-70 లాక్స్ వస్తుంది. 10 ఇయర్స్లో మనం ఒక హాఫ్ వే వచ్చేస్తాం, మిగతా ఈ మనీ తీసుకుని బ్యాలెన్స్ అమౌంట్ కట్టేసేయచ్చు. ఓకే, సో దట్ అవర్ హోమ్ లోన్ విల్ బి క్లోజ్డ్ ఇన్ లెస్ దాన్ 10 ఇయర్స్. సో ఒకవైపు సిప్ చేసుకుంటూ ఉంటే, ఒక 10 ఇయర్స్ పాటు మనం సిప్ అమౌంట్ చేసుకుంటూ ఉంటే అదే ఎండ్ ఆఫ్ ద డేకి ఒక పెద్ద లంసమ్ అమౌంట్ అవుతుంది అంటారు. సో ఆ లంసమ్ అమౌంట్ని తీసుకొచ్చి మన హోమ్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు అంటారు. కరెక్ట్. దీనివల్ల ఏమవుతుందంటే మన మిగతా గోల్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్టర్బ్ అవ్వవు. ఎస్ ఎస్, అవును, అన్నీ బాగున్నాయి, భగవంతుడి దయ వల్ల. యూ కెన్ గో ఫర్ సెకండ్ ప్రాపర్టీ, యూ కెన్ థింక్ ఫర్ సెకండ్ ప్రాపర్టీ. ఒకటే ఇల్లు తీసుకున్నాము, ఒక ప్రాపర్టీ తీసుకున్నాము, 20 ఇయర్స్ 25 ఇయర్స్ అదే కడుతున్నాము, దానికే కడుతూ పోతున్నాము. అలా కాకుండా మేబీ ఒక 10-12 ఇయర్స్ యూ కెన్ థింక్ ఫర్ సెకండ్ ప్రాపర్టీ, ఆర్ యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ అదర్ గోల్స్. వేరే ఇప్పుడు చైల్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, లేకపోతే రిటైర్మెంట్ ఉంటుంది, బికాస్ మనం అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎస్ఐపి ద్వారా ఒక 10 ఏళ్లలో హోమ్ లోన్ని మనం చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఏ విధంగా చూసినా సరే మన హోమ్ లోను త్వరగా క్లియర్ అవ్వాలన్నా, ఆ హోమ్ లోన్ అనేది మనకి బర్డెన్ కాకుండా ఉండాలి అంటే, సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి ఎస్ఐపి ద్వారా మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలంటారు. అవునండి, రైట్ రైట్. అదేవిధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా, మీ దగ్గరకు వచ్చి ఒక ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రాపర్ అడ్వైజర్ తీసుకోవాలంటే మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలంటారు, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటంటారు? తప్పకుండా, ఈ కింద మా స్క్రోల్ అయ్యే నెంబర్స్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, ఎనీ టైమ్ విల్ బి అవైలబుల్. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్ సుందర్రామ్ గారు. హోమ్ లోన్ని ఏ విధంగా త్వరగా క్లియర్ చేసుకోవచ్చు, అండ్ దానికి అడిషనల్గా మ్యూచువల్ ఫండ్స్లోని ఎస్ఐపి చేసుకుంటే దాన్ని ఇంకా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ అనాలిసిస్ ద్వారా చాలా క్లిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుందర్రామ్ గారు. థ్యాంక్ యూ.